ఒక విషయం చెప్పండి మేడం, మామూలుగా చట్టం ఏం చెప్తుంది మేడం? ఇప్పుడు మామూలుగా మన వారం క్రితం అరవింద్ అఘోరి గారు జిఆర్టీ జ్యువెలర్స్ మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పోలీసులు ఎవరు తీసుకోకపోతే కమిషనర్ గారికి నేరుగా ఆయన అక్నాలెడ్జ్మెంట్ తీసుకుని కమిషనరేట్ లో ఇవ్వడం జరిగింది. నిన్న చేతన ఏదైతే కాకినాడలో ఫర్ ఆర్టీఏ ప్రెసిడెంట్ ఉన్నారో ఆయన కంప్లైంట్ ఇవ్వండి, ఇవన్నీ ఎఫ్ఐఆర్లు అవుతాయా? అసలు అవ్వవా? అసలు ఎందుకు అయ్యేంత వరకు మనం గ్యారంటీ ఇచ్చేది లేదండి. ఎందుకంటే పోలీస్ వ్యవస్థ దగ్గర ఒక కేసు ఒక కంప్లైంట్ వెళ్ళినప్పుడు దే షుడ్ బి ఏబుల్ టు సీ దట్ ఇట్ ఈస్ బీన్ రిజిస్టర్డ్. రిజిస్టర్డ్ కాకుండా మనం ఎన్ని ఎక్నాలెడ్జ్మెంట్స్ తీసుకున్నా అవి పక్కకి పెడతారు తప్ప, వాళ్లకు స్వయంగా ఇంట్రెస్ట్ ఉండి పబ్లిక్ వెల్ఫేర్ ని ఆకాంక్షిస్తూ పోలీస్ వ్యవస్థ కనుక ముందుకెళ్లితే అది ఎఫ్ఐఆర్ అవుతుంది. సో అంటే వీళ్ళకు ముందు ఏమన్నా టైఅప్ అయ్యేది ఉంటే అది ఎఫ్ఐఆర్ కాకుండా ఉండొచ్చు. ఎందుకు కావు మేడం? అసలు ఏంటి చట్టం ఏం చెప్తుంది దాని గురించి? ఇప్పుడు ఎఫ్ఐఆర్ అనేది ఎవరైనా సరే వెళ్ళి ఏ విషయంలో అయినా వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ మీద సో ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఆ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ గా ఒక రిపోర్ట్ ఎఫ్ఐఆర్ నిజాన్ని చేసి దాని తర్వాత చట్ట ప్రకారం ఏ విధంగా ఈవెన్ త్రూ కోర్టు కూడా ప్రైవేట్ కంప్లైంట్ కేసుకొని ఇలా కూడా చేయొచ్చు. అసలు ఈ పోలీస్ స్టేషన్ లో ఈ ఎఫ్ఐఆర్ లో ఏవైతే ఇప్పుడు కంప్లైంట్లు వెళ్తున్నాయో ఎందుకు నమోదు కావట్లేదు మేడం? మాకు ఎక్నాలెడ్జ్మెంట్ ఇస్తున్నారు క్లియర్ గా, మీరు దరఖాస్తు స్వీకరించిన గ్రీవియన్స్ ని బట్టి వాళ్ళు తీసుకొని ఎఫ్ఐఆర్ తీసుకోవడం జరుగుతుంది. పబ్లిక్ గ్రీవియన్స్ ఇక్కడ ఉందా లేదా అన్నది కూడా చూడడం జరుగుతుంది. పబ్లిక్ గ్రీవియన్స్ అంటే మనం ఇప్పుడు పబ్లిక్ గ్రీవియన్స్ గురించి మాట్లాడుతున్నాం. పబ్లిక్ మోసపోకుండా ఇన్ ఫ్యూచర్ లా వాళ్ళు కనీసం ఇప్పుడైనా మేల్కొని మంచిగా వెళ్తే బాగుంటది. ముందుగా మోసపోయినాము, 10 లక్షల మంది స్కీమ్ కట్టేసి ఆయన ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది మాకేం తెలియదు అని రేపు వచ్చే ఆ యొక్క వాయిస్ ని మనం ఈ రోజే సాల్వ్ చేసుకోవడానికి ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ గా మనం మాట్లాడుతున్నాం. కానీ దీన్ని సీరియస్ గా తీసుకునే పరిస్థితిలో పోలీస్ వ్యవస్థ ఉండాలి. ఈవెన్ వెయిటేజ్ అవన్నీ కూడా నార్మల్ గా ఎవ్రీ మంత్ చెకప్ లో తప్పకుండా ప్రతి షాప్ కి వెళ్తారు, వెయిటేజెస్ కరెక్ట్ ఉన్నాయా లేకుంటే దేర్ ఎనీ మానిపులేషన్స్ ఆర్ దేర్ అనేది కంపల్సరీ, అది రొటీన్, అది కంపల్సరీ. కానీ ఇక్కడ కేసెస్ వచ్చేసరికి ద కంప్లైనెంట్ షుడ్ బి వెరీ స్ట్రాంగ్ అండ్ కంప్లైనెంట్ అక్కడ కూర్చొని వాళ్ళ యొక్క డాక్యుమెంటేషన్ ఉండాలండి. వెన్ యూఆర్ గివింగ్ సమ్ కంప్లైంట్ అక్కడ డాక్యుమెంటేషన్ ఇంపార్టెంట్. క్లియర్ అని చెప్తున్నాడు కదా, నేను నా ఒక కుటుంబ పెద్ద కొడుకుగా నేనే మొదటి ఇన్స్టాల్మెంట్ కడుతున్నా, అతనే క్లియర్ గా పబ్లిసిటీ ఇస్తున్నారు. ఇది పలు మాధ్యమాల ద్వారా పబ్లిసిటీ అతను నోటితో అతనే ఒప్పుకుంటున్నాడు కదా. ఇప్పుడు దాంట్లో ఉన్న మాలిఫైడ్ ఇంటెన్షన్ కనుక ఉండి ఒక చీటింగ్ కనుక ఉన్నట్టు అయితే ఉంటే డెఫినెట్ గా ఇంకో క్రిమినల్ కేసు కూడా మనం తీసుకోవచ్చు. అంటే బ్రోచర్స్ లో కూడా అతనే చెప్తున్నారు, అతనే చెప్తున్నారు. సో ఈ విధంగా చేస్తున్నారండి. సరే.